మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నెక్స్ట్ 15 ఇయర్స్కి జగన్ గారే సీఎంగా ఉంటారని. వారితో మీరు ట్రావెల్ చేస్తున్నారు. అదే అదే ఎలా అంటే ఫస్ట్ జగన్ గురించి ఎక్కడ చూసినా జగన్ 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 యంగ్ డైనమిక్ రియల్ హీరో జగన్ అని చెప్పి నేను నమ్మలేదు. నమ్ముకుండా నేను తెక్కలకి వెళ్ళాను. తెక్కలప్పుడు ఆయన టెంట్ అనేసి కూర్చున్నారు. డైలీ వాకింగ్ అబౌట్ 50 కిలోమీటర్స్ అలా నడుచుకుంటూ మొత్తం 3000 కిలోమీటర్స్ నడిచేవాడు ఇయర్లో. ఆ బిడ్డ అసలు ఆయన ఉండి ఆయనకున్న డబ్బుకి ఆయనకుండే ఐశ్వర్యానికి ఆయనకుండే అందానికి హ్యాపీగా అమెరికాలో కూర్చుని యాట్ మీద కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్. హిస్ టూ డాటర్స్ ఆర్ దేర్. ఎల్డెస్ట్ డాటర్ ఇస్ గోల్డ్ మెడలిస్ట్. ఇంకా అంతకంటే ఏం కావాలి ఒక తండ్రికి. కానీ అతనేంటి ఈ మా ఫాదరు ప్రతి మనిషి గుండెలో ప్రతి మనిషి ఇంట్లో మా ఫాదర్ ఫోటో ఉంది. నేను ప్రతి మనిషి గుండెల్లోనే ఉండాలి అనుకున్నా. మా సదుద్దేశంతో పాలిటిక్స్లో ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యి నిజంగా ఇప్పుడు ఇప్పుడు హార్డీ రాజ్యానికి వచ్చి ఒక 3 ఏళ్ళే కదా అయింది. ఇప్పుడే ఆయన విమర్శించకూడదు. ఆయన ముందు ముందు బంగారు భవిష్యత్తు వేయాలంటే దానికి ఫౌండేషన్ బోర్డు కావాలి. తాజ్మహల్ ఇస్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. తాజ్మహల్కి పునాది వేసి పునాది కట్టి ఎంతో కొన్ని వేల మంది జనం కలుస్తుంది. ఇవాళ తాజ్మహల్ వన్ ఆఫ్ ది వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అయింది. అలాగే ఆంధ్ర కూడా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సిటీస్ అవ్వాలంటే దానికి పునాది వేయాలి కదా. అప్పుడే జగన్ ఇది చేయలేదు అది చేయలేదు మాకు చేయలేదు అంటే అది మూర్ఖత్వం. గివ్ హిమ్ ఎ ఛాన్స్ ఫర్ 10 ఇయర్స్ దెన్ సీ హౌ హీ ఈస్ డూయింగ్. సో ఐ ఫీల్ దట్ యంగ్ డైనమిక్ మ్యాన్ లైక్ జగన్ ఆయనలో ఆ శక్తి ఉంది అవుతుంది. ఎందుకంటే ఆయన కావాలంటే అసలు రాజకీయం అంటే ఏదో సరదాగా అనుకుంటున్నాం కానీ దానంతా అసలు చెత్త ప్రొఫెషనల్ ప్రపంచం అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రజలకి ఏం కావాలో చూసుకోవాలి, ప్రజలందరినీ తన బిడ్డలకి చూసుకోవాలి, ప్రజల ఫ్యామిలీస్ అన్ని తన ఫ్యామిలీస్ అన్ని చూసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి కష్టాలు రాకూడదు, ఇంట్లో తుఫాన్లు వస్తాయి అదో సీ వస్తాయి ఇంకా చాలా కలబెట్టి వస్తుంది, అన్నీ అటెండ్ అవ్వాలి, ఆ ప్రతి చోటుకి వెళ్ళాలి అని చూసుకోవాలి, ఆర్థిక పరిస్థితులు అన్నీ చూసుకోవాలి, ఉద్యోగ పరిస్థితులు అన్నీ చూసుకోవాలి. మినిస్టర్గా అసలు ఆయనకి వినోదం అనేది ఉండదు. ఆయన జాలికి మనలాగా సినిమాకి వెళ్ళాడు, మనలాగా ఫ్రెండ్స్కి పార్టీకి వెళ్ళాడు, దేనికి వెళ్ళలేదు. బికాస్ 24 అవర్స్ ఇస్ టైడ్ అప్ ఆన్ దిస్ సార్. ఇవాళ ఇక్కడ ఎంగేజ్మెంట్ సార్, ఇవాళ హోమ్ మినిస్టర్ కలవాలి సార్, ఇవాళ బెంగళూరులో హెల్త్ మినిస్టర్ని కలవాలి సార్, ఇలా బోల్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇంకా ఆయన పర్సనల్ లైఫ్ ఎప్పుడు ఉంటుంది, ఆయన వైఫ్తో ఎప్పుడు స్పెండ్ చేస్తాడు టైం, ఆయన కూతురులతో ఎప్పుడు స్పెండ్ చేస్తాడు. పర్సనల్ లైఫ్ ఇస్ గాన్. అటువంటిది ఒక 40-45 ఓల్డ్ మ్యాన్ మరి ఇవన్నీ చేస్తున్నారంటే యంగ్ మ్యాన్ సచ్ యంగ్ మ్యాన్ ఈజ్ యూజువల్గా ముఖ్యమంత్రులు అందరూ 60 ఏళ్ళకు 70 ఏళ్ళకు అవుతారు. యూనో సచ్ యంగ్ ఏజ్ ఆఫ్ 40 ఈజ్ టేకిన్ 78 ఇయర్ ఓల్డ్ మ్యాన్ ప్రొఫెషన్ తీసుకున్నాడు. తీసుకుని చేస్తున్నారంటే ఎంత గొప్ప విషయం. ఇవన్నీ ఈ సాక్రిఫైస్ ఇస్ లైఫ్ ఫర్ పీపుల్. ఎందుకు చేశాడు ఆ 3000 కిలోమీటర్లు ఒక నీరు నడుస్తూ నేను నడిచాను ఆయనతో 5 కిలోమీటర్లు టెక్కల్లో. ప్రతి 50 అడుగులకి ఒక గుంపు వస్తుంది అన్న ఆ బిడ్డను ఎత్తుకుని వాళ్ళతో సెల్ఫీ దిగి అందరూ పొడి దిగేమో బాగా చదువుకున్నది ఇంత ముసలం ఇంత కష్టాలు ఉన్నాయో మాకు ఏమన్నా అలాగమ్మా అలాగా ఇట్లా ఈవిడ ప్రాబ్లమ్స్ ఏమన్నా అన్నీ చెప్పి ఈ ఈవినింగ్ నోట్ చేసి నాకు ఇచ్చి ఇవన్నీ రేపటికి ఈవిడ నాకు వచ్చి బాబు అన్నీ సాల్వ్ అయ్యింది చెప్పాలి ఓకే తీసుకోండి ఆయనకి చెప్పు అమ్మా ఏం కావాలో చెప్పు అని అలాగా ప్రతి 50 అడుగులకి ఒక 20 మంది వస్తారు కదా అలాగ రోజుకి 5 కిలోమీటర్స్ నడిచేవాడు. ఇంట్లో ముసలాడు వచ్చే చెప్పులు ఏదో ఓడిపోతే చెప్పులు తీసి కాలిపోయాడు తగిలిచేవాడు. ఏ ఇవన్నీ చేయాలా జగన్? చేయపోతే జీవితం జరగదా? ఎందుకు చేస్తున్నాడు? ఎందుకంటే ప్రజల ప్రేమ అతన్ని ఆకట్టుకుంది. మా ఫాదర్ ఫోటో అయితే ఎప్పుడైతే మీ ఇళ్లలో ఉన్నాయో నా ఫోటో మా ఫాదర్ ఫోటో మీ గుండెల్లో ఉండాలి. గుండెల్లో ఉండాలంటే చెప్పి ప్రేమను చూపించాలి. ప్రేమే ప్రేమను కొనగలదు. డబ్బుతో ప్రేమను కొనలేము, ఏదైనా కొనవచ్చు, ప్రేమను కొనలేము, అభిమానాన్ని కొనలేము, ఆప్యాయతలు కొనలేము. ప్రేమ ఆప్యాయత అభిమానాన్ని కావాలంటే మనసులోంచి రావాలి. మనసులోంచి రావాలంటే మనసుతో మనం మాట్లాడాలి జగన్తో. అది జగన్ చేశారు. దట్ అట్రాక్టెడ్ మీ టువర్డ్స్ జగన్. అయితే ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎంతమంది పోయారు? రాజశేఖర రెడ్డి గారు చేయింది కూడా జగన్ చేస్తున్నాడు. దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ జగన్. అఫ్ కోర్స్ రాజశేఖర రెడ్డి గారు మా గురుగారు. నాకు 2011లో ఆయన క్యాంపెయిన్ చేసినప్పుడు రోజు పది సార్ ఇవాళ లంచ్ అవుట్ వెళ్తానంటే విశ్వాసం ఇవాళ ఎవరికి వెళ్తాను? సుశీలిత గారు అది హోమ్ మినిస్టర్ కదా, ఆవిడకి వెళ్తానని బాచే బాచే ప్రమాణం చేయాలన్నారు. ప్రతి ఆవిడ ఉండే ఏరియా వచ్చి క్రిస్టియన్ ఏరియా అనమాట. అదంతా ఆ ఏరియా అంతా ప్రతి చర్చికి ప్రతి చోటుకి వెళ్ళి అన్ని పాటలు పడి క్రిస్టియన్ సాంగ్స్ పడి ఇవి పడి అన్నీ ఇంప్రెస్ చేసి బాగా ఆవిడ క్యాంపెయిన్ చేసి ఆవిడ గెలిచింది 2011లో. ఆయన కనుక బ్రతుకుంటే వాళ్ళు ఆ పొజిషన్ పొలిటికల్గా ఉండేదేమో, అదేమో తెలియదు. బట్ ఆయన భగవంతుడు కలిసిపోయాడు, కలిసిపోయి ఆయన స్పిరిట్ జగన్లోకి వచ్చింది. సో ఇప్పుడు జగన్ జగనే కాదు, జగన్ అలియాస్ రాజశేఖర రెడ్డి గారు. సో ఇద్దరు ఆ తండ్రి ఈ చిన్న తండ్రి ఇద్దరు కలిశారు, బ్రహ్మాండం చూస్తున్నారు. ఇంకో 5-10 ఇయర్స్ అవుతాయి కానీ మనకి ఆ ఫౌండేషన్ కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు 15th ఇయర్ గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గోల్డెన్ ఏజ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ గుప్తాస్ లాగా గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవుతుంది. నా ఆశ నా కోరిక.
ఖచ్చితంగా జరుగుతుంది సార్. అండ్ ఫైనలీ అప్కమింగ్ ప్రాజెక్ట్ గురించి చెప్పండి సార్. అప్కమింగ్ ప్రాజెక్ట్ వార్మింగ్ ఇందాక చెప్పాను కదా, అది ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అతను కూతుర్ని మాఫియా వాళ్ళు చంపేస్తారు. సో ఇంకో యంగ్ పోలీస్ ఆఫీసర్ గర్ల్ ఫ్రెండ్ని మాఫియా వాళ్ళు చంపేస్తారు. సో మేమందరం ఒక టీంను ఫామ్ చేసి, నాన్ ఎగ్జిస్టింగ్ టీం అని పోలీస్ టీం ఫామ్ చేసి హోమ్ మినిస్టర్ హెల్ప్ ద్వారా ఆ మాఫియాని ఎలా పట్టుకుంటాం అనేది స్టోరీ. అదొక ఇది. ఇంకోటి వచ్చి మిడ్ నైట్ రన్నర్స్ అని కొరియాలో 2017లో సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్, అది తెలుగు రైట్స్ సురేష్ బాబు రామనాయుడు గారు పెద్ద కొడుకు కొని ఆ ఫిల్మ్ని ధ్రువ ఫిల్మ్స్ వాళ్ళిద్దరు కలిసి ఈ సినిమా తీసుకున్నారు. మిడ్ నైట్ రన్నర్స్ని తెలుగులో వాళ్ళు శాకిని డాకిని అంటే రెజినా కసాండ్రాను ఇది నివేదిత ఫిల్మ్స్ వాళ్ళ బాస్ నేను పోలీస్ ఆఫీసర్ వాళ్ళ ట్రైనింగ్ అంతా. ఇది ఇట్స్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్, డార్క్ కామెడీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. వెరీ నైస్ టాకింగ్ టు యు, నైస్ ఇంటర్వ్యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్, హోప్ యువర్ ఛానల్ రియల్లీ రైజెస్ టు ది టాప్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హే ఆల్, నేను మీ సుమంత్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిణి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.